ఐదు సంవత్సరాలు వాళ్ళు చేయాల్సింది ఏమన్నా ఉందండి? ఇప్పుడు ఈయన వచ్చి 6 నెలలు అవుతుంది, 6 నెలల్లో ఎన్ని చేశాడు, వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు టాలీ చేసుకుంటే ఇప్పుడు ఈ ఇన్సైడ్ ఇది జరిగిందో లేదో అనేది కూడా తెలిసిపోయింది. ప్రూఫ్లు చూపించడానికి ఏముందండి? ఇప్పుడు అవన్నీ తీసుకు హైదరాబాద్లో జరిగినాయి కానీ, అంతకుముందు టీడీపీలో జరిగినాయి కానీ, అన్నీ వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు చూపించారు. ఇప్పుడు ఈయన ఎక్కిన కాడి నుంచి ఆయన నేను ఖాళీగా లేను, ఇంటికి కూడా వెళ్ళట్లేదు, నా కుటుంబాన్ని కూడా చుట్టుకోవట్లేదు, నా మనవని కూడా చూసుకోవట్లేదు అని 5 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాడు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాడి నుంచి ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎలా ఉన్నారు అనేది మన కళ్ళకు కట్టినట్టు కనబడిపోతుంది. ఆయన ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాడు అంటే చేసేవాడు చెప్పడం, ఈయన చెప్పకుండా చేస్తున్నాడు. మాట ఇచ్చాడు, ఆ నవరత్నాలు కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటాడు. ఈ రాజధాని విషయం అనేది ఏంటంటే ఇవాళ రేపు అయ్యేది కాదు కాబట్టి అవన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని దాన్ని బట్టి చేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ ఒక వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అందుట్లో 50% ఏమో రాజధాని ప్రాంతం వాళ్ళే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేక వాళ్ళు ఉన్నారు. రాజధాని ప్రాంతంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన కాడి నుంచి ఎలా ఉంది ఏంటి అనేది కళ్ళకట్టుగా తేడా చూస్తున్నారు కాబట్టి తెలిసిపోతుంది. 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎటు అవకాశం లేదు కాబట్టి ఆ భువనేశ్వర్ గారు రావాల్సి వచ్చింది, అంతకుమించి ఏమి లేదు. చంద్రబాబు గారు వెనకుండి నడిపిస్తారంటే ప్రజా దర్బార్ కూల్చారు కదండి, అప్పుడే ప్రజలు ఏం మాట్లాడలేదుగా, ఈయనేమన్నా మాట్లాడా ఏమి మాట్లాడలేదుగా, అది కరెక్ట్ అనే కదా ఆయన కూడా ఏకీభవించడం కాబట్టేగా, లేకపోతే ఈయన కూడా మరి అందరి చుట్టూ తిరిగేవాడు, మరి పవన్ కళ్యాణ్ ఇక్కడ అక్కడ కూర్చొని ఈ రోజును గుర్తొచ్చింది రాజధాని అని అంటే మరి రాజధాని వరకు ఇప్పుడు వరకు ఆయన అడుగుపెట్టింది లేదు. వీళ్ళిద్దరు ఏంటంటే అంటే అన్నీ ఇలా మాట్లాడుతూ ఉంటారు అంతేగాని ఈయన పనిచేసేవాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మీటింగ్లో ఇప్పుడు మీరు అన్నారు కదా భువనేశ్వర్ గారు ఈ మహిళలకి గాజులు పంచిపెట్టారు ఇది అని, మొన్న అలా జనవరి 1 రోజు అలా జరిగింది, దానికి ముందు ఈయన వెళ్ళి ఈయన సమ్మె చేశాడు, ఆయన చేసి ముళ్ళకని చెడ్డు పెట్టారని. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక కార్మికుడు ఉన్నాడండి, ఒక పలానా సంస్థ ఉంది, మాకు జీతాలు పెరగట్లేదని ఇప్పుడు ఆర్టీసీ విలీనం చేశారు, మరి అది ఏకీభవించాల్సిన విషయమే కదా, హర్షం వ్యక్తం చేయాల్సిన విషయమే కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఇన్ని పరిపాలనలో ఏ నాయకుడు చేశారండి, ఎవరు చేయలేదు కదా. మరి ఇవన్నీ కూడా అవగాహన పెట్టుకోవాలండి, ఒకటే తీసుకోవాల్సిన. ఇప్పుడు ఆయన చెప్పాల్సిన పని ఉంది, ముళ్ళకం చేశారని జనాలు అందరూ చూస్తున్నారు కదా, అది అంత మించేమీ లేదండి. రాజధాని అనేది ఇప్పుడు ఇవాళ రేపు అయ్యేది కాదు కాబట్టి చేస్తారు, జగన్మోహన్ రెడ్డి అయ్యవాలని చేస్తారు. ఇప్పుడు ఆయన గురించి రాత్రి చెప్తున్నాడుగా చంద్రబాబు గారే అన్నారు స్వయాన, ఆయన వస్తే ముళ్ళకం చేశాడు, మాట్లాడనివ్వట్లేదు, ఇలా వచ్చి లోపల రాజధానిలోకి ఎంట్రన్స్ అవనివ్వట్లేదు, రోడ్డు మీద కూర్చోబెట్టాల్సి వచ్చింది, ఆయన ఏమైనా సామాన్యమైన వ్యక్తి అది అని అంటున్నారు. టీవీలో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, జరిగాయన్నీ. కొంతమంది ఒక 50% ఏమో దానికి ఏకీభవిస్తున్నారు, 50% ఏమో ఏకీభవించట్లేదు. మనకి పెట్టుబడులు రావాలి, మనకి పరిశ్రమలు రావాలి, ఆయన ఆలోచన ఆ విధంగా ఉంది కాబట్టి దానికి మంచి ఇప్పుడు అన్నీ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంకా డెవలప్మెంట్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయని అనుకుంటాం. కానీ దీనివల్ల తెలిసి కుంపట్లో ముంచరు కదా ఎవరు, అంటే ఇప్పుడు ఫైనల్ అవ్వలేదు కదండి, ఇంకా ఏం చేయలేదుగా, దాన్ని బట్టి బాగుందండి. ఇప్పుడు ఆటో వాళ్ళకి అమౌంట్లు అంటే ఫిట్నెస్ కోసం, అంటే వాళ్ళు ఆడుకోవాలని వేసింది కాదు, ప్లస్ పాదయాత్రలో ఆయన ఈ వీళ్ళకి ఇచ్చే చేనేత కార్మికులకి ఇచ్చింది కూడా నిలబెట్టుకున్నారు. మత్స్యకారులకే కానివ్వండి, కుట్టు పరిశ్రమలకే కానివ్వండి, అందరికీ అన్ని విధాల ఆయన చిన్న చిన్న వాళ్ళని చూసుకుంటా పైదాకా వెళ్తున్నాడు. అది ఇప్పుడు ఏ గవర్నమెంట్లో కూడా ఇలా జరగలేదు. ఈయన ఎక్కింది 6 నెలలు అయింది, 6 నెలల్లో కూడా చాలా బాగుంది. క్యాపిటల్ విషయం ఏమో కదండి, అవన్నీ చేయగలరు. ఇప్పుడు రైతు రుణమా ఇది భరోసా కూడా నాకు ఉంది, 2000 ఎక్స్ట్రా పెండింగ్ ఆపిన డబ్బులు కూడా పడిపోయినాయి అకౌంట్లో. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.